हेलो गाइस, वेलकम टू पोस्टल व्लॉग्स इन तेलुगु। ई रोज टॉपिक वच्चेसी पोस्ट ऑफिस लो पोस्टल लाइफ इंश्योरेंस पॉलिसी अदे पीएलआई पॉलिसी प्रीमियम नी पोस्ट ऑफिस की वेल्लकुंडा ऑनलाइन लो एला पे चेयालो चूद्दाम। ऑनलाइन लो पॉलिसी प्रीमियम नी पेमेंट चेयालंटे टू वेस उन्नाई। ओकटी आईपीपीबी मोबाइल बैंक ऐप द्वारा पेमेंट चेयोच्चु लेदा वेबसाइट द्वारा कूडा पेमेंट चेयोच्चु। ఈ రోజు మనం ఈ వీడియోలో ఐపీపీబీ మొబైల్ బ్యాంక్ యాప్ ద్వారా ఎలా పేమెంట్ చేయాలో చూద్దాం। ఐపీపీబీ మొబైల్ యాప్ ద్వారా పేమెంట్ చేయాలంటే ముందుగా మనం పోస్ట్ ఆఫీస్లో ఐపీపీబీ అంటే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్లో సేవింగ్స్ అకౌంట్ని ఓపెన్ చేయాలి। మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే డైరెక్ట్గా యాప్ని ఓపెన్ చేయొచ్చు। ఒకవేళ అకౌంట్ లేకపోతే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేయాలి। 5 మినిట్స్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది। ఇప్పుడు మీరు మొబైల్లో ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఐపీపీబీ మొబైల్ బ్యాంక్ అని సెర్చ్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి। తర్వాత పోస్ట్ ఆఫీస్లో ఐపీపీబీ సేవింగ్స్ అకౌంట్ ఓపెన్ చేశాక ఇచ్చిన కస్టమర్ ఐడి అకౌంట్ నెంబర్ తో ఐపీపీబీ మొబైల్ యాప్ లో రిజిస్టర్ చేసుకుని యాప్ ని ఓపెన్ చేయాలి। ఐపీపీబీ మొబైల్ యాప్ ఓపెన్ అయితే స్క్రీన్ ఇలా వస్తుంది। ఇక్కడ కిందకి డ్రాగ్ చేస్తే మై సర్వీసెస్ లో పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్ అనే కనిపిస్తుంది కదా, ఇది ఓపెన్ చేయాలి। ఇక్కడ పోస్ట్ ఆఫీస్కి సంబంధించిన అన్ని స్కీమ్స్ కూడా పేమెంట్ చేయొచ్చు। ఇక్కడ సెకండ్ ఆప్షన్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఓపెన్ చేసి పిఎల్ఐ ప్రీమియంని పేమెంట్ చేయాలి। పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఓపెన్ చేసే స్క్రీన్ ఇలా వస్తుంది। ఇక్కడ ఫస్ట్ వన్ పే ప్రీమియం ఆప్షన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయాలి। ఇక్కడ ఒక పాపప్ వచ్చింది, ఆ ఇన్ఫర్మేషన్ని ఒకసారి చదివాక మీరు ప్రొసీడ్ కావాలంటే ఎస్ బటన్ని క్లిక్ చేయాలి। ఇక్కడ పాలసీ నెంబర్ దగ్గర మీ పిఎల్ఐ పాలసీ నెంబర్ని ఎంటర్ చేయాలి। కింద పాలసీ హోల్డర్ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాలి। తర్వాత కింద కంటిన్యూ బటన్ని క్లిక్ చేస్తే స్క్రీన్ ఇలా వస్తుంది। ఇక్కడ పాలసీ నెంబరు, ప్రోడక్ట్ నేమ్, పేమెంట్ టైప్, ప్రీమియం డ్యూ అమౌంట్, పేమెంట్ డ్యూ మంత్, జిఎస్టీ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి। ఒకసారి డీటెయిల్స్ చెక్ చేసుకుని కంటిన్యూ బటన్ని క్లిక్ చేస్తే స్క్రీన్ ఇలా వస్తుంది। ఇక్కడ పేమెంట్ వచ్చేసి మన ఐపీపీబీ అకౌంట్ నుండి డెబిట్ అవుతుంది। సో మన ఐపీపీబీ అకౌంట్లో అమౌంట్ ఉండేటట్లు చూసుకోవాలి। ఒకవేళ ప్రీమియంకి సరిపడా అమౌంట్ లేకపోతే అనేబుల్ టు పేమెంట్ అని ఎర్రర్ వస్తుంది। సో ఇక్కడ కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేయాలి। ఇక్కడ పేమెంట్ అథెంటికేషన్ కొరకు ఐపీపీబీ ఎంపిన్ అడుగుతుంది। మీ అకౌంట్ యొక్క ఎంపిన్ని టైప్ చేసి కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేసి పేమెంట్ చేయాలి। ఇక్కడ చూడండి, ప్రీమియం పేడ్ సక్సెస్ఫుల్లీ అని మెసేజ్ వచ్చింది। ఇప్పుడు పేమెంట్ కంప్లీట్ అయినట్లు లెక్క, ఇదో పైన మీరు చూడొచ్చు పేమెంట్ అయినట్లు డిఓపిఎల్ఐ నుంచి టెక్స్ట్ మెసేజ్ కూడా వచ్చింది। మీరు పేమెంట్ రిసిప్ట్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఇక్కడ కింద వ్యూ రిసిప్ట్ ఆప్షన్ని క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం। ఇక్కడ డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుందాం। పిఎల్ఐ ప్రీమియం రిసిప్ట్ వచ్చేసి మన మొబైల్లోకి డౌన్లోడ్ అయ్యింది। ఈ ప్రీమియం రిసిప్ట్ని ప్రింట్ తీసుకుని మన పిఎల్ఐ పాస్బుక్లో పేస్ట్ చేసుకోవాలి। ఇది కంప్లీట్గా పిఎల్ఐ పాలసీ ప్రీమియంని ఐపీపీబీ మొబైల్ బ్యాంక్ యాప్ ద్వారా ఎలా పే చేయాలి అని। నెక్స్ట్ వీడియోలో వెబ్సైట్ ద్వారా ఎలా పే చేయాలో చూద్దాం। ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు। అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయగలరు। మీకు వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ సింబల్ను ప్రెస్ చేయండి। థ్యాంక్ యూ।